తెలిసి తెలిసి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు ఢిల్లీ వాసులు. బాణసంచాపై నిషేధం విధించినా పట్టించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఢిల్లీలో కాలుష్య తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఊపిరితిత్తులు, గుండె జబ్బులున్న వాళ్లు బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని కూడా నిర్లక్ష్యం వీడకపోవడంపై విమర్శలుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 పాయింట్లు దాటి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్లు బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. గుండె జబ్బులు ఉన్నవాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితిలో రిస్కులో పడ్డట్టే అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. 15% చిన్నారులు ఇప్పటికీ అస్తమాతో బాధపడుతున్నారని, వారిని ఈ కాలుష్యం ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కూడా మళ్లీ ఊపిరితిత్తుల సమస్య తిరగబెట్టే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రమాదాన్ని కాలుష్యం రూపంలో కొని తెచ్చుకుంటున్నారు ఢిల్లీ వాసులు. సహజంగానే ఢిల్లీ సహా చుట్టుపక్కల నగరాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇక దీపావళి ఎఫెక్ట్తో ఇది ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రమాదాన్ని అంచనా వేసే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు బాణాసంచాపై నిషేధం విధించాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. విచ్చలవిడిగా టపాసులు పేల్చి కాలుష్యాన్ని రెట్టింపు చేశారు. ఫలితంగా ఢిల్లీ సహా చుట్టుపక్కల నగరాలైన నోయిడా, గుర్గావ్, గజియాబాద్లలో కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు అసలు అవతలి వ్యక్తి, వాహనం కనిపించే పరిస్థితి లేదు. రోడ్లను పొగ కప్పేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రపంచ నగరాలన్నింటితో పోలిస్తే ప్రస్తుతం ఢిల్లీలోనే కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. జనాల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ కాలుష్య పరిస్థితి గురించి తెలిసి కూడా బాధ్యత లేకుండా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత పౌరులుగా మనపై ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రతిసారి కోర్టులు, ప్రభుత్వాలే మనల్ని సరిచేయాలని ప్రశ్నిస్తున్నారు.